అంటే ఇక్కడ మనీ పాలిటిక్స్ ఎక్కువ ఆంధ్రాలో, దాన్ని తట్టుకోవాలంటే మనీ ఉన్నోడు కావాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి 27-30 ఇస్తే సర్దుకుంటారు, అందులో నో డౌట్. కాపు సామాజిక వర్గాన్ని కన్విన్స్ చేయగలరా లేదా అది నెక్స్ట్. ఇప్పుడు ఇంకే ఉంది, ఇంత కూర్చున్న తర్వాత ఆటోమేటిక్ కన్విన్స్ అవ్వాలి కాపు సామాజిక వర్గం. కన్విన్స్ చేసే ప్రయత్నమే చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టున్నారు కూడా, నేనేం కాపుల తరపున కాదు, కాపుల కోసం నేను పార్టీ పెట్టలేదు అన్నటువంటి కాన్సెప్ట్. అదే మాట్లాడతారు రేపు కూడా. దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు అంగీకరించేసినట్టేనా ఈ 25-27 లెక్కకి? అందుకనేనా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ముద్రగడ లాంటి నాయకుడిని కలవకుండా ఆయన వెళ్ళిపోయారు, ఎందుకంటే కాపు సామాజిక వర్గం అయితే ఈ లెక్కను వ్యతిరేకిస్తుంది, వాళ్ళకి సర్ది చెప్పుకోలేకే అనేది ఒకటి. అంతే అంతే, నో డౌట్. ఆయన బేసిక్గా ఒకటి, కాపు సామాజిక వర్గం తనని ఓన్ చేసుకోవాలని కోరుకుంటున్నారు తప్పించి తను కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోవాలనుకోవట్లా. సింపుల్ లాజిక్ అక్కడ. తనని కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకుంటే అప్పుడు నేను కాపు సామాజిక వర్గం గురించి ఆలోచిస్తాను, నన్ను ఓన్ చేసుకోలేదు క్రిందటిసారి కానీ అంత ముందుసారి కానీ అనేటువంటిది ఆయన ఫీలింగ్. ఈ దఫా నన్ను ఓన్ చేసుకొని నన్నే ఓడిచ్చారు కదా, కాపులు ఉన్న చోట ఓడిపోయాను కదా రెండు చోట్ల కూడా అనేటువంటిది ఆయన ఫీలింగ్. కానీ అక్కడ వచ్చిన కాపులు ఓట్లే తనకు వచ్చినాయి అని ఎందుకు ఒప్పుకోరు? అంటే ఓన్ చేసుకుందని ఎలా తెలుస్తుంది? ఈయన ఆ నియోజకవర్గాల్లో గెలిస్తే వాళ్ళు ఓన్ చేసుకున్నట్టేనా? అది ఆయన ఉద్దేశం అది. బట్ అక్కడ ఆయనకు వచ్చిన ఓట్లు కాపులయ్యే